decían que por peso de dinero ya se traía, nunca lo vas a escalar. Salazar, ese dinero tiene la familia, ¿se puede pasar? Se lo sabía un otro sal. ¿Usted sabrá? ¿A su sal? ¿A esa parte? ¿Por qué sabe lo que es lo que no le dice un sal? ¿No vas a pensar? ¿Por qué sabe y prisa? ¿Y por qué no vale? ¿Y prisa no va కదిలిస్తాం ముళ్ళ కరదీసం కొట్టాలి కదా. సో మీటింగ్ ఏదో మంచి ఒక జాత చెప్పులు ఇస్తాను, ఈ ప్రభుత్వం ఏసుని కొట్టండి, అప్పుడే మారుతుంది. ప్రభుత్వాన్ని ఆశిస్తున్నా, ఆశనే మారుతుందని నేను అనుకోవట్లే. ఆశ మీరు అన్నట్టు ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అసలు సర్పంచుల వ్యవస్థని నిర్వీర్యం చేసింది. కనీస గౌరవం లేకుండా ఈరోజు గ్రామాల్లో బతికే పరిస్థితి మీలో ఉంది. గతంలో జీతాలు మేము పెంచలేదు, ఓపెన్ గా మాడుకుంటే తెలుగుదేశం పార్టీ సర్పంచుల జీతాలు గౌరవ వేతనం జీతాలు అంటాం పొరపాటు. గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తారో వాళ్ళకి నేను సహకరిస్తాను. ఈ సభ మొత్తం సర్పంచులు నేను హామీ ఇస్తున్నాను. అటు సందర్భం రెండు ప్రశ్న చాలా ప్రశ్నలే, ముందు సమాధానం చెప్పిస్తాను. రాష్ట్ర నేను రెండు విషయాలు చేయాలా తాగలేదు, మీరు పోరుంటారు, పోరింటే తాగలేదు అనుకుంటున్నారు. మీరు చెప్పింది 100% వాస్తవం. బోరు పైన బోరు వేసుకుంటున్నాం, ప్రత్యేక అల్లారు కానివ్వండి, ఇటుపక్కన ప్రకాశంలో కూడా మనకి తాగునీటి సమస్య వెంటాడు. అందుకే పశ్చిమ ప్రాంతం కోసం అనేటువంటి మంత్రి ప్రత్యేక ఆధార నిధులన్నీ పశ్చిమ ప్రాంతానికి ఫేజ్ వన్ కేటాయి చేశారు. తూర్పున అంతా నాపై యుద్ధం చేశారు అంటే, కానీ సమస్య ఎక్కువ పశ్చిమ ప్రాంతంలో ఫేజ్ వన్ అనేది ఫేజ్ టూ మీకు ఇస్తాను చెప్పారు. కానీ అనేది పాలించే ఆవద్దని పన్ను ప్రభుత్వం తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అంతా రేపు మీ అధికారులకు వచ్చిన తర్వాత 25 సంవత్సరాల ప్రభావం చూసుకుని, అంటే 25 సంవత్సరాలు ఎంత పెరుగుతుందో చూసుకుని దాని ప్రకారం మీరు నిధులు కేటాయించి సస్టైనబుల్ వాటర్ సోర్స్ ఎక్కడైతే ఎండాకాలం వచ్చినా నీరు అందుబాటులో ఉండదు, అంటే ఇరిగేషన్ శాఖతో అనుసంధానమై సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి 24 గంటలు సురక్షితమైన తాగునీరు ప్రతి ఇంటికి ఉచితంగా నీటి పిల్లల ద్వారా అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే అధికారులను పనులు ప్రారంభించారు. ఇంకొక 2 సంవత్సరాలు ఉంటే 5 గంటలు తప్పనిసరిగా పూర్తి చేస్తాం. ఇంకా నిధుల గురించి చాలా స్పష్టంగా మీకే తెలుసు, మీ డబ్బులు ఎట్లా కాల్ చేశారు, మీ ముఖ్యమంత్రి గారు మీకే బాధ్యత మాత్రం. సో రేపు అధికారులకు వచ్చిన తర్వాత పంచాయతీ నిధులు పంచాయతీ అకౌంట్లు వేస్తాం, సర్పంచులకే బాధ్యత ఉంటుందో నిధులు వాడదాన్ని తప్పనిసరిగా ఆ విధానం చెప్తాను.
ఇక్కడ